వృధాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను నీరు లేక బీటలు బారిన భూములకు దళకళ తీసుకువచ్చిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కరీంనగర్ గంగాధర మండలం నారాయణపూర్ జలాశయానికి ఎల్లంపల్లి నుండి రెండు పంపుల ద్వారా నీరు వచ్చి చేరడంతో చొప్పదండి నియోజకవర్గంలోని టీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే రవిశంకర్ ఆధ్వర్యంలో పంపుల వద్దకు చేరుకుని గంగమ్మకి స్వాగతం పలికారు. జలాలలో ప్రత్యేక పూజలు చేసి గంగమ్మకి జలహారతి ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరీంనగర్కి వచ్చిన సందర్భంగా ఎల్లంపల్లి నీటితో నియోజకవర్గంలోని చెరువులని నింపాలని వినవించుకోగా తక్షణమే ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని ఆదేశించారని, వీటితో చొప్పదండి నియోజకవర్గం మొత్తం సస్యశ్యామలం అవుతుందన్నారు. పల్లవలే అగిలు ప్రకారిస్తాను మనోడే తీసాను ఏమన్నా Thank you.
వల్ల ఈ యొక్క ప్రతి ఎకరం తడుతుంది, నీళ్ళు వస్తున్నాయి అంటే నేను చాలా ఆనందంగా భావిస్తా ఉన్నా. ఈ జన్మకు చాలు అని అనిపిస్తున్నటువంటి సందర్భం అనిపిస్తా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం? మేము మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పడం తప్ప. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారికి నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భంలో ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రాంతానికి చెరువులు నింపడానికి ముఖ్యంగా చుప్పదండి నియోజకవర్గంలో గంగాధర మండలం, కొడిమ్యాల మండలం, మల్యాల మండలం అన్ని మండలాలకు ఇవాళ నీళ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి మా రైతాంగం అంతా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ప్రజాప్రతిల పక్షంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పదాభివందనం తెలియజేస్తున్నాం. జన్మ జన్మల మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం, మా గుండెల్లో దాచుకుంటాం. మా రైతాంగం అంతా ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు. మామూలు ఆనందం లేదు, మాటల్లో చెప్పరానంత ఆనందం ఉన్నది. మొన్న ముఖ్యమంత్రి గారు మిడిమానేరుకి వచ్చినప్పుడు నా జన్మ ధన్యమైంది, నేనే ఏదైతే కోరుకున్నానో అటువంటి తెలంగాణను ఇవాళ నా కళ్ళ నిన్న చూస్తున్నాను అన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు విరిగినాయి. నేను వారితో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంలో, ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన సందర్భంలో ఇవాళ నీళ్ళ చేయి నీళ్ళని చూస్తూ ఉంటే నిజంగా ఏ జన్మలో చేసుకున్నటువంటి పూర్వజన సుకృతంగా భావిస్తాను. ఇవాళ నీ ఈ పీరియడ్లో నీళ్ళు వచ్చినటువంటి సందర్భంలో మెట్ట ప్రాంతం, ఎడారి ప్రాంతం, ఈ ప్రాంతంలో తాగుదామంటే నీళ్ళ కరువు ఉండే, సాగు చేసుకుందామంటే ఒక చుక్క నీరు లేక మా రైతన్నలు అరికోసపడి, మా రైతన్నలు తెల్లారి లేస్తే పేపర్లో ఆత్మహత్యలు ఉన్నటువంటి తెలంగాణ కనబడుతుండే. మా ప్రాంతంలో రోజు తెల్లారి లేస్తే రైతుల ఆత్మహత్యలు కనబడుతుండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దయవల్ల మరి అంతేకాకుండా రైతుల ఆత్మహత్యలే కాదు, కూలీ పని కూడా దొరకక బొంబాయి, భీమండి, మస్కాడు, దుబాయ్ పోయి బతికినటువంటి దుర్భర పరిస్థితి మా రైతాంగం పరిస్థితి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కృషి, ఇవాళ నీరు పల్లె మెరుగు నిజము దేవుడు ఎరగంటాం, నీరు పల్లె మెరుగు నిజము దేవుడు ఎరగంటాం. ఇవాళ కిందికి పోయేటువంటి అనేక క్యూసెక్ల నీళ్లను ఒడిసి పట్టి మన తెలంగాణ నిర్రలు వాసిన నేలలు, వీళ్ళు వారినటువంటి భూములకు రైతాంగానికి నీళ్ళు ఇస్తున్నటువంటి చరిత్ర అద్భుతమైన చరిత్ర. ఆనాటి భగీరథుడు శివుని తలపైనటువంటి గంగను కిందికి తీసుకొచ్చిండు, నేటి భగీరథుడు కిందికి పోయే సముద్రంలో కలిసేటువంటి నీళ్లను పైకి తీసుకొచ్చి 400 పైకి ఎత్తు మీటర్ల తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారి, కేసీఆర్ గారి. మా యొక్క నేలలు వాసిన నేలలు, బీరులు వాసిన భూములను మరి రైతుల కళ్ళలో నాడు కన్నీళ్లు చూసినటువంటి పరిస్థితి, రైతుల కళ్ళలో మరి నేడు ఆనందం చూస్తున్నటువంటి పరిస్థితి, మా దుఃఖాన్ని మా కష్టాలను కళతీర్చినటువంటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా కన్నీళ్లను తుడిచినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా మెట్ట ప్రాంతానికి సస్యశ్యామలం చేసినటువంటి మరి ముఖ్యమంత్రి, నాడు బోర్లేసి బోర్ల పడ్డటువంటి రైతన్నను ఆదుకొని ఇవాళ మా చుప్పదండి నియోజకవర్గాన్ని ఒక వాటర్ జంక్షన్ లాగా, వాటర్ హబ్ లాగా గాయత్రి పంప అక్కడ అపర భగీరథుడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా నియోజకవర్గానికి నీళ్లు విడుదల చేసినటువంటి సందర్భంలో కరెక్ట్గా 1 కింద నా పెళ్లి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అప్పుడు పంటలు ఎండిపోతున్నాయి, ముఖ్యమంత్రి గారు మాకు నీళ్లు కావాలి, మా యొక్క రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి అని చెప్పి అడగంగానే ఒక్క క్షణం ఆలోచించకుండా ఆ రోజు నీళ్ళని విడుదల చేసి, అదేవిధంగా సంవత్సరం గడిచిన తర్వాత మొన్నటికి మొన్న సమీక్ష కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు సమీక్ష సమావేశంలో మళ్ళీ మాకు నారాయణపూర్ జలాశయం ద్వారా వరద కాలువ ద్వారా మా నియోజకవర్గానికి నీళ్లను విడుదల చేయండి అని అడగంగానే వెంటనే ఆదేశాలు జారీ చేసి ఇవాళ మళ్ళీ నీళ్లు విడుదల చేసినటువంటి మా దైవం, మా రైతుల పాలిట దేవుడుగా భావిస్తారు మా నియోజకవర్గం. నీళ్లు విడుదల చేసిన సందర్భంలో వారికి మా యొక్క నియోజకవర్గ రైతాంగం పక్షాన, ప్రజాప్రతినిధుల పక్షాన పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒకటి, నెమరు వేసుకోవాల్సినటువంటి సందర్భం, యాదికి తెచ్చుకోవాల్సినటువంటి సందర్భం. గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తలాపున పారుతుంది గోదావరి, నా చేను నా చిలక.